రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా శుభాభివందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన మాటలు మన త్రోవలకు వెలుగు అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మన త్రోవల్లో, లేదంటే మనం ఒక త్రోవలో వెళ్ళాలంటే వెలుగు ఏ విధంగా అవసరమో అదేవిధంగా క్రైస్తవత్వంలో మనం జీవించడానికి, లేదంటే క్రైస్తవ జీవితం నడవడానికి మనకు దేవుని వాక్యం కూడా అంతే అవసరమై ఉన్నది. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పశ్రీ సంతోష్ అబ్రహం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చూస్తున్నటువంటి మీరు కూడా నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, మరి సమయంలో మరి చెప్పబోతున్నాం మరిని దైవజల్లని దేవాన్ని స్తోత్రాలు అయ్యా. ప్రతి మాటను ఆయన మరి యొక్క దైవజల ద్వారా మాట్లాడించి వినబోతున్న ప్రతి ఒక్కరికి ఆయన మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి ఉన్నట సహాయించి మేము ప్రార్థిస్తున్నాం. శబబాతిని దాసులు చెలుచాటు మరుగుపరుచుకొని ఏడంతలు ఎత్తిపట్టిన ఆయన మంచి ప్రభ మరి జ్ఞానం కలిగిన సత్యాన్ని ప్రభ మరి దాసుల నుంచి ఆయన మాకు అందరికి వినిపించలాగిన సహాయం చేయమని నిలబడిన దాసుల చేతి గొప్ప చెప్పుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని వారాలుగా, లేకపోతే ప్రభు కృపను బట్టి, నవంబర్ 12వ తేదీ నుంచి ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఆరంభించాం. అప్పటి నుంచి వేరువేరు ప్రజలు, వేరువేరు ప్రాంతాల్లో వాళ్ళు చూస్తున్నారు. కేవలం నెల్లూరు జిల్లా వాళ్ళే మాత్రం కాకుండా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇంకా విదేశాల్లో కూడా కొంతమంది నా సహోదరులు, స్నేహితులు చూస్తున్నారు. ఈ కార్యక్రమాలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇటువంటి అవకాశం కలుగు చేసినటువంటి దేవాది దేవునికి, టెడ్డీ టీవీ స్టూడియో వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ ఉదయ లేకపోతే ఈ దినము మనం వాక్య ధ్యానములోకి వెళదాం. ప్రతి దినము, లేకపోతే వీలైనంత వరకు రాబోయే రోజుల్లో మీ ముందుకు ప్రతి దినము, లేకపోతే చాలాసార్లు మీ ముందుకు రావాలని, వాక్యంతో రావాలని మాకు ఆశగా ఉంది. కానీ అననుకూల పరిస్థితులను బట్టి అలా చేయలేకపోతున్నాం. సమయాభారము, పరిచర విస్తారంగా ఉంది కనుక అలా చేయలేకపోతున్నాం. ప్రభు చిత్తమైతే దేవుడు అలా చేయడానికి ద్వారాలు తెరుస్తాడని భావిస్తున్నాను. ఈ దినము మనం ధ్యాన భాగము, లేకపోతే మనం ధ్యానించుకునేటటువంటి విషయము, గత సుమారు 6 ఎపిసోడ్లలో కొండ మీద ప్రసంగంలోంచి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సీరియల్గా మనం మాట్లాడుకోలేదు, కానీ అక్కడక్కడ కొన్ని తలంపులను మీకు గుర్తు చేయాలనేది నా యొక్క ఉద్దేశం. చాలామంది ఇలాగా టీవీలో ఒకరిద్దరు నాతో అన్నటువంటి విషయం, మీరు ఎంతసేపటికి కొత్త నిబంధన బోధిస్తున్నారండి, పాత నిబంధన చెప్పొచ్చు కదా అని. కానీ అదే మా స్థానిక సంఘంలో, మా స్థానిక సంఘస్థుల ఫిర్యాదు ఏంటండి, ఏంటి అంటే మీరు ఎప్పుడు పాత నిబంధన చెప్తారు, కొత్త నిబంధన చెప్పరా అని. కాబట్టి పాత నిబంధన చెప్పినా, కొత్త నిబంధన చెప్పినా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అది దేవుని వాక్యంలో, బైబిల్లో, పరిశుద్ధ గ్రంథములో భాగము. ఆది కాండము నుంచి మలాఖీ దాకా, లేకపోతే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నదంతా దేవుని వాక్యమే. ఇదంతా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడింది అంతవరకే. కానీ దీన్ని మనం పాత నిబంధన, కొత్త నిబంధనగా విభజించుకున్నాం అంతవరకే. కానీ ఈ విభజనలు మన సౌకర్యం కోసమే, మన అనుకూలత కోసమే అంతవరకే. కానీ దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడే కొత్త నిబంధన గాను, పాత నిబంధన గాను, గ్రంథాలు గాను, లేకపోతే అధ్యాయాలు గాను, వచనాలు గాను విడగొట్టి ఇవ్వలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుమారు 15వ శతాబ్దంలో కొంతమంది బైబిల్ పండితులు, లేకపోతే గొప్ప దైవజనులు, వారు దేవుని వాక్యాన్ని అధ్యాయాలుగా, లేకపోతే వచనాలుగా విభజించారు. దాని ద్వారా మనకు ఈజీగా ఉంటుంది ఇలా చదువుకోవడానికి అంతవరకే. కనుక కాబట్టి కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధనను మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన కావాలి, పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే కొత్త నిబంధన కావాలి. ఒకటి లేకుండా మరొకటి అనేది వీలు పడని విషయం. దాని యొక్క వివరణ, లేకపోతే దాన్ని వర్ణించడం, వివరించడం అనేది కష్టమైన విషయం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే మీలో కొంతమంది ఆశించినట్లుగా పాత నిబంధనలోంచి కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు పాత నిబంధనలోంచి చెప్పాలని చాలా ఆశ, కాకపోతే చారిత్రాత్మకమైన విషయాలు కొద్ది ఎక్కువ వివరణ అవసరం అవుతుంది కదా అని సులభంగా కొత్త నిబంధనలోంచి నేను బోధిస్తున్నాను. చదువుదాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుని వాక్యంలో రాయబడింది. మన అంశం ఓదార్పు, లేకపోతే కంఫర్ట్.
ఓదార్పు ఎలా వస్తుంది, ఏంటి, ఎవరికి అనేటువంటి విషయాలు మనం ఆలోచించబోతున్నాం. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి 8 ధన్యతల్లో 2వ ధన్యత, మొదటి ధన్యత కూడా మనం ఇంతకుముందు పరలోక రాజ్యం ఎవరిది అనేటువంటి అంశంలో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం లేదు. అలాగని ధన్యతలన్నింటినీ 8 ధన్యతలను వివరించడం లేదు, కానీ వివరించదలుచుకోలేదు. కానీ 2వ ధన్యత అనగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాట వాస్తవంగా లోకానికి కొద్దిగా హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఏంటిది, దుఃఖపడితే ధన్యులా, దుఃఖపడితే ఏమొస్తుంది, ఏడుపు ముఖమోడు లేకపోతే ఏడుపు కొట్టు ముఖమోడు అని ప్రజలని ఇలాగా అనేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడండి అని అనే అవకాశం ఉంది. కానీ ప్రభు చెప్పినట్టు విషయం, దుఃఖపడేవాళ్ళు దరిద్రులని కాదు, దుఃఖపడేవాళ్ళు ధన్యులు, వాళ్ళు సంతోషము కలిగిన వారు, లేకపోతే భాగ్యవంతులు, లేకపోతే ఐశ్వర్యవంతులు అనే భావంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏదో సాదాసీదాగా చెప్పిన మాట కాదు. నేను చేసిన బోధ, నా ఉపదేశము నాది కాదు, నా తండ్రిది అని ప్రభు చెప్పాడు. అనగా దుఃఖపడువారు ధన్యులు అంటున్నప్పుడు భౌతికమైన దుఃఖముతో ఉన్నవారి గురించి కాదు ఇక్కడ రాయబడింది. ఆత్మ సంబంధమైన దుఃఖము ఎవరికి ఉంటుందో వారు ధన్యులు. అనగా ఇంకా అర్థం కావాలంటే పౌలు యొక్క భాషలో, పౌలు యొక్క మాటల్లో చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అదే సమయంలో దానికి వ్యతిరేకమైన ఒక దుఃఖం ఉన్నది, లోకానుసారమైనటువంటి, లోక చిత్తానుసారమైనటువంటి దుఃఖం. దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు, దాని వలన నాశనము లేకపోతే మరణము, ఆత్మ సంబంధమైన మరణం కలుగుతుంది. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారు, దుఃఖము పొందుతున్నవారు, దుఃఖిస్తున్నవారు ధన్యులు అని దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అటువంటి వారికి దేవుని వాక్యంలోంచి ఆదరణ, ఓదార్పు కలుగుతుందని వాక్యంలో అర్థం చేసుకోవాలి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ ప్రజలు లేకపోతే ఈ జనులు ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారినది అని చెప్తున్నాడు. చూడండి, ఈ దుఃఖము భౌతికమైన పరిస్థితులను బట్టో, వ్యాధిని బట్టో, లేకపోతే సమస్యను బట్టి వచ్చిన దుఃఖం కాదు, కానీ జనుల యొక్క ఎదగనటువంటి ఆత్మీయ స్థితిని బట్టి దుఃఖిస్తున్నటువంటి భక్తుని మనం చూస్తున్నాం. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖములో ఎవరైతే ఉంటారో, వేదనలో బాధలో ఉంటారో, అటువంటి వారిని దేవుడు ఓదారుస్తాడు లేదా ఆదరణ కలిగిస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఓదార్పు అనేటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పాడు. ఈ లోకానికి వేరొక ఆదరణకర్త ఆయన నేను పంపిస్తాను అని చెప్పాడు. వేరొక ఆదరణకర్త అంటున్నప్పుడు మాయనే మొట్టమొదటి ఆదరణకర్త అన్నట్టుగా చెప్పాడు. అనగా పరిశుద్ధాత్ముడు 2వ ఆదరణకర్త అన్నట్టుగా ఆయన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఓదార్పు పొందుతారు లేకపోతే ఆదరణ పొందుతారు. ఈ ఓదార్పును గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎవరు లేకపోతే లేఖనాల్లోని కొంతమంది వ్యక్తుల్ని లేకపోతే 3 వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎలా ఓదార్చబడ్డారు, ఆదరించబడ్డారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే దేవుడు కూడా, దేవుని ఆత్మ కూడా మనల్ని అలా ఓదారుస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనకన్నిటినీ తన బుడ్డీలో ఉంచుకునేటువంటి దేవుడు, అదే సమయంలో మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని యెషయా గ్రంథంలో చూస్తున్నాం. మనం దుఃఖపడుతుంటే మనతో కూడా దుఃఖపడేటువంటి దేవుడు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, ఏడ్చే వారితో ఏడవండి అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోంచి ఒక 3 ఉదాహరణలు, ఎవరు ఓదార్చబడ్డారు అనేటువంటి ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 25వ వచనం. చూడండి 24వ వచనంలో ఒక చిన్నది, ఒక బాలిక, ఒక 12 సంవత్సరాల పాప చనిపోయింది. పాప చనిపోయిందని ఒక్కగానొక కుమార్తె అని ఇంట్లో ఎంతో దుఃఖము, వేదనతో ఉన్నారు. యేసు ప్రభు వచ్చేసరికి అక్కడ వాతావరణం విచిత్రంగా, వింతగా ఉంది. మనకు తెలిసిన విషయమే, ఒక మరణము జరిగినటువంటి మరణపు ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ గగ్గోలు, ఏడ్పులు, బాధలు, లేకపోతే ఇంకా అలా మాటలు చెప్పుకోవడం, ఆ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నటువంటి సందర్భం. యేసు ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు, ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ పాప లేదా ఈ చిన్నది చనిపోలేదండి,
అని చెప్పాడు. అది కొద్దిగా షాకింగ్, ఇదేంటి చనిపోయింది అని మేమందరం డిసైడ్ చేసుకొని నిర్ధారించుకున్నప్పుడు ఈయన రావడం రావడంతోనే ఏమో చనిపోలేదంటున్నాడు. మరొక స్టేట్మెంట్ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏమో నిద్రించుచున్నది అని అన్నాడు. అంటే దాని అర్థం మీరందరూ ఇక్కడే ఉండండి, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, నేను లోపలికి వెళ్ళి నిద్రించుతున్నటువంటి నిద్రపోతున్నట్టు ఈ పాపను లేపి బయటికి తీసుకొని వస్తాను అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. ఆమె మరణించింది అనేది భౌతికంగా వాస్తవం, కానీ ఆత్మ సంబంధంగా నిద్రపోతుంది అనేది కూడా అది ఎంతో అధికమైన వాస్తవం. అనగా యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ నవ్వుకోవాల్సినటువంటి స్టేట్మెంట్ కాదు, యేసు ప్రభు చెప్పేటువంటి ప్రతి మాట మనల్ని ఆలోచనలో పడవేసేటువంటి, మనల్ని ఎంతగానో ఆలోచింపజేసేటువంటి మాట, ఎంతో లోతైన గంభీరమైన మాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆ చిన్నదాన్ని చేపట్టుకొని లేపాడు. ఆ ఇంట్లో అప్పటిదాకా ఆ కుటుంబ సభ్యులు కూడా తమకున్నటువంటి నిరీక్షణను కోల్పోయి ఎంతో నిరాశతో తమ ఆశాజ్యోతి అయినటువంటి ఆ చిన్న బిడ్డ చనిపోయింది అనేటువంటి ఎంతో బాధలో ఉన్నారు. దానికి బదులుగా, ఆ దుఃఖానికి బదులుగా సంతోషం ఎప్పుడు కలుగుతుంది, కలిగే అవకాశం ఉందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ ఇంట్లో ప్రభు ప్రవేశించినప్పుడు ఆయన జరిగించినటువంటి చేసినట్టు మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళి మనమైతే లౌకికంగా లేకపోతే ఓదార్చే విధానం ఇలా ఉంటుంది, మనుషులం కదా ఈ కష్టాలు మనకే వస్తాయి, ప్రభు అనుమతించాడు కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, గిట్టినవాడు పుట్టక తప్పదు కదా అనేటువంటి వేదాంతాన్ని వల్లిస్తుంటారు. కానీ యేసుప్రభు ఆ వేదాంతం చెప్పడానికి వెళ్ళలేదు. యేసుప్రభు వెళ్తున్న ఉద్దేశం ఆయన వేదాంతాల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళి పునరుత్థానపు అనుభవాన్ని కలిగించాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, పునరుత్థానపు అనుభవము నిజమైన అసలు శిస్సులైనటువంటి ఓదార్పు కలిగిస్తుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మూడవ అంతస్తు మీద నుంచి ఒక యవనస్తుడు అర్ధరాత్రి సమయంలో ప్రసంగం వింటూ కిటికీలో కూర్చుకొని తూగి లేకపోతే కింద పడిపోయినటువంటి ఆ వ్యక్తిని పౌలు గారు కిందకి వెళ్ళి యేసునామంలో ప్రార్థించి లేపి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ గొప్ప లేకపోతే విశేషమైన ఆదరణ కలిగింది అనే మాట మనం చూస్తున్నాం. అనగా మాటల ద్వారా, యాత్రల ద్వారా ఓదార్పు రాదు, ఆదరణ రాదు. ఆదరణ అనేది కేవలం పునరుత్థానపు అనుభవం ద్వారా కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో కూడా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబాల్లో కూడా ఆత్మ సంబంధమైన మరణపు అనుభవాలు ఉన్నట్లయితే మిమ్మల్ని పునరుత్థానపు అనుభవం ద్వారా మీకు ఆనందం కలిగించాలని, ఆదరణ కలిగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో చచ్చినటువంటి స్థితిని తొలగించి, మృతపు స్థితిని తొలగించి, మృతతుల్యమైనటువంటి అనుభవాలను తొలగించి నీకు ఒక పునరుత్థానపు మహిమను, పునరుత్థానపు శక్తిని అందించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఆలోచించినటువంటి మొట్టమొదటి విషయము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆ ఇంట్లో వాళ్ళు దుఃఖపడ్డారు, ఆ పాప తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ దుఃఖపడ్డారు, కానీ ప్రభు వచ్చిన తర్వాత పునరుత్థానము ద్వారా ఓదార్పును కలుగు చేశాడు, పునరుత్థానం ద్వారా ఆదరణ కలిగించాడు. కంఫర్ట్ బై ద రిజరెక్షన్, పునరుత్థానం ద్వారా మనం ఆదరణ పొందుకుంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాల్లో మనం గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించురు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు తన శిష్యులతో ఇలా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో 13వ అధ్యాయంలో శిష్యుల యొక్క పాదాలు కడిగిన సందర్భం, అక్కడి నుంచి తాను సిలువ మరణానికి ముందు ఒక సందేశాన్ని అందించాడు. పరిశుద్ధాత్మ యొక్క రాకను గురించి ఆయన వారితో ప్రస్తావించాడు. తాను వెళ్ళిపోతున్నాడు అనే విషయం తెలుసుకొని శిష్యుల్లో ఏదో దుఃఖం, ఈ క్లుప్త కాలంలోనే, ఈ 3 సంవత్సరాల కాలంలోనే, సుమారు ఈ 1000 దినముల కాలంలోనే ఈయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా, మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోతున్నాడా, మమ్మల్ని అర్థాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా, మమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి వెళ్తున్నాడా అన్నట్టుగా వాళ్ళు దుఃఖంలో వేదనలో ఉన్నారు. అప్పుడు ఆ శిష్యులను ఉద్దేశించి యేసు ప్రభు పలికినటువంటి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, కానీ లోకము యొక్క స్పందన ఎలాంటిదంటే లోకము సంతోషిస్తుంది. కానీ అదే సమయంలో ప్రభు చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, మీ ఏడ్పు లేకపోతే మీ ప్రలాపము విలాపము సంతోషంగా మారుతుంది అని చెప్పాడు. వెళ్ళిపోతున్నాను అని అన్నప్పటికే బాధలో ఉన్న శిష్యులతో ఇది, ఆ దుఃఖము తొలగిపోయి, భారము తొలగిపోయి, బాధ తొలగిపోయి సంతోషం ఎప్పుడు కలుగుతుంది ఆయన చెప్పాడు. నేను వెళ్ళిపోవడం ప్రయోజనకరం, మీకు అది నష్టం కాదు, అది ప్రమాదకరం కాదు, నేను వెళ్ళిపోవడం మంచిది,
నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తానంటే పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను. నేను మీతో ఉన్నాను కానీ ఆయన మీలో ఉంటాడు. కాబట్టి మీరు ఇంకా అధికమైన ప్రయోజనమే పొందుకుంటారు, కానీ నేను వెళ్ళడం వల్ల మీకు వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు అని ప్రభువు చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దుఃఖముతో తమ ప్రియ స్నేహితుడు, తమ బోధకుడు, తమ గురువు అయినటువంటి యేసు యొక్క సెపరేషన్, లేకపోతే ఆయన వేర్పాటును ఉద్దేశించి, ఆయన ఆరోహణాన్ని ఉద్దేశించి, లేకపోతే ఆయన సిలువ మరణాన్ని ఉద్దేశించి దుఃఖములో ఉన్న శిష్యులని ప్రభువు ఓదారుస్తున్నాడు. అది ఎలా ఓదారుస్తున్నాడు అంటే ఆయన చెప్తున్న మాట, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆయన వస్తాడు కాబట్టి మీకు ఇప్పటి ఆనందం కన్నా మరింత ఆనందం, అధికమైన ఆనందం కలుగుతుంది. అనగా దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మీలో నివసిస్తాడు, అప్పుడు మీరు ఆదరణ పొందుతారు. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి రకరకాల పేర్లలో ఒక పేరు ఆదరణకర్త. అనగా ఆయన మనలో ఉండగా మనకు ఆదరణకు ఎటువంటి, లేకపోతే ఓదార్పుకు ఎటువంటి లోటు లేదు అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడో పరలోకంలో లేడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనలో ఉండే అవకాశం ఉంది మనం ఆహ్వానించినప్పుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనగా దీన్ని బట్టి రెండో విషయం, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మనము ఓదార్పు ఆదరణ పొందుకుంటామని యేసు ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదటిది పునరుత్థానము ద్వారా, బై ద రిజరెక్షన్ యు వుడ్ ఎంజాయ్ ద కంఫర్ట్. రెండవది బై ద ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా. పరిశుద్ధాత్ముడు లోకంలోకి వస్తాడు, ఎక్కడొక్కడో తిరుగుతుంటాడు, ఆ రోజు ఎప్పుడో ఆది కాండములో ఉన్నట్టుగా అగాధ జలముల మీద అల్లాడతాడు అని కాదు ఆయన చెప్పింది, మీ మీద అల్లాడతాడని కాదు ఆయన చెప్పింది, లేకపోతే యెరూషలేములోనో ఇస్రాయేల్ దేశంలో అల్లాడతాడని కాదు, ఆయన మీలో ఉంటాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించడానికి కారణం, లోకము మన దుఃఖాన్ని అర్థం చేసుకోదు. మనం ఏడుస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుతారు, మనం ఏడుస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు నవ్వుతారు, మనం ఏడుస్తున్నప్పుడు మన సంఘస్థులు నవ్వచ్చు, మనం ఏడుస్తున్నప్పుడు మన పాస్టర్ నవ్వచ్చు, మనం ఏడుస్తున్నప్పుడు మన జిల్లా వాళ్ళు, మన గ్రామస్తులు నవ్వచ్చు. కానీ ఏడుస్తున్నప్పుడు నేను అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఆదరించే దేవుడు నీకున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచించాం, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మనకు ఆదరణ కలుగుతుందని. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి యోహాను సువార్త 20:15-16 వచనాలు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచుదో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం అర్థం చేసుకుంటున్నట్టు మూడో విషయం, ఇక్కడ ఒక స్త్రీని, ఒక సహోదరిని చూస్తున్నాం. ఆమె పేరు మరియా. బైబిల్లో 6 మరియలు ఉన్నారు. ఈ మరియను గురించి మగ్దలేని మరియా అని బైబిల్ పండితులు చెప్తున్నారు. తనలో ఉన్నటువంటి 7 దురాత్మలను పోగొట్టుకున్నటువంటి మరియా ప్రభువును చూడాలని, ప్రభువు సిలువ వేయబడిన తర్వాత 3 తర్వాత పురుషులెవరు, అనగా శిష్యులెవరు సాహసం చేయకుండా ఉన్నప్పుడు, ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు ఆ శ్మశానానికి, సమాధుల తోటకు వచ్చింది. ఆమె తెగింపు చూడండి. ఈ రోజుల్లో అంత స్త్రీలు అంత చీకట్లో ఎవరైనా, అది ఎక్కడికో మందిరానికి కాదు, ఏదో నగరానికి కాదు, షాపింగ్ కాదు, వాళ్ళు వెళ్ళిన స్థలము చూడండి, శ్మశానానికి, లేతే సమాధుల తోటకి. సమాధుల తోటకి ఒక స్త్రీ ఒంటరిగా వచ్చింది. ఆమె మనసులో ఉన్నటువంటి ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె ప్రభువుని వెతుక్కుంటూ ప్రభువు దేహానికి ఏదో పరిచర్య చేయాలని, సుగంధ ద్రవ్యాలు పూయాలని, తన వంతు ప్రభువు పట్ల రుణాన్ని తీర్చుకోవాలనే ఆశతో ఆమె అక్కడికి వచ్చింది. ఆమె ఆయన చూసి తోటమాలి అనుకుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని తను ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే ఏ మానవుడు కూడా ఆ దినంలో యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఊహించలేదు. అలాగని పునరుత్థానం అనేది యేసు కూడా ఊహించని కార్యం అని చెప్పకూడదు మనం. కారణం ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు సిలువ మరణం గురించి చెప్పినా తన పునరుత్థానాన్ని గురించి కూడా ఆయన ప్రవచిస్తున్నాడు. అనగా యేసు ప్రభుకు సిలువ మరణం మాత్రమే కాదు, పునరుత్థానము కూడా స్పష్టంగా తెలుసు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అనగా సగం సత్యాలు, సగం జ్ఞానం, అర్ధజ్ఞానం కలిగిన వాడు కాదు, కానీ బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. కనుక యేసు సమస్తమును ఎరిగినవాడు. ఆయన మరణం మాత్రమే కాదు, ఆయన పునరుత్థానాన్ని కూడా ఎరిగినవాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నటువంటి మూడో విషయం ఏంటంటే, తోటమాలి అని అనుకున్నప్పుడు నేను తోటమాలిని కాదు అని వివరణ ఇవ్వలేదు, కానీ ఆయన ప్రేమతో మరియా అని పిలిచాడు. మరియా అని పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది,
గుర్తుపట్టలేదు. కానీ గుర్తుపట్టింది అని ఎందుకుంటున్నామంటే ఆమె కన్నులను దేవుడే తెరిచుంటాడు, అక్కడ రాయబడలేదు. కానీ ఆమె మనోనేత్రములు ఆయన వెలిగించాడు కనుక పునరుత్థానుడైనటువంటి ప్రభువును చూడగలిగింది. పునరుత్థానుడైనటువంటి ప్రభువును చూడగలిగి ఉండాలంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నీ ఆత్మీయ నేత్రాలు నీ అంతటా నువ్వు తెరుచుకునేవి కాదవి. ఏదో వైద్య పరీక్షల ద్వారా నీ ఆత్మీయ నేత్రాలు మనోనేత్రాలు తెరుచుకోబడవు. కానీ వాటికి పరలోకం యొక్క సహాయము, ప్రభు యొక్క సహాయం కావాలి. వారు ఆయన్ని గుర్తుపట్టలేదు అని ఎమ్మాయి దారికి వెళ్తుంటే ఇద్దరు శిష్యుల గురించి రాయబడింది. కానీ యేసే వారి కనులు తెరిచాడు. వారి కనులు తెరిచినప్పుడు వారు ఆయన్ను చూడగలిగారు. ఈ దినాల్లో కూడా మన కన్నులు ప్రభు తెరిస్తే కన్నులు తెరవబడినటువంటి అనుభవం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో లూదియా యొక్క హృదయము తెరవబడిన అనుభవాన్ని చూస్తున్నాం. దేవుడు మన హృదయాన్ని మన కన్నులని తెరవగలడు, మన కొరకు ద్వారాలను కూడా తెరవగలడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరియా అనేటువంటి ఆ మెల్లని స్వరాన్ని బట్టి తాను అనేక దినాలు అనేక సార్లు 3 సంవత్సరాలుగా వింటున్నటువంటి, ప్రతిదినము వింటున్నటువంటి ఆ దైవ స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూని బోధకుడా అని పిలిచింది. అనగా యేసు ప్రభు తనని తాను పునరుత్థానుడుగా, లేదా మహిమ కలిగిన వాడిగా, లేకపోతే మరణాన్ని జయించిన వాడుగా ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి ఆమె ఓదార్పు పొందింది. అప్పటిదాకా ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ, ఇంటి దగ్గర నుంచే ఏడుస్తూ వస్తున్నట్టు స్త్రీ, 3 దినాలుగా సరిగా నిద్రపోని స్త్రీ, 3 దినాలుగా ఏడుస్తూ ఆమె కన్నీళ్లే ఆమెకు అన్నపానములైన పరిస్థితి ఆవిది. తాను ఎంతగానో ప్రేమించినటువంటి, తనకు అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన విడుదల అనుగ్రహించిన ప్రభు ఇక లేడు అనే సత్యాన్ని ఆమె జీర్ణించుకోలేక దుఃఖంతో విలాపంతో సమాధుల దొడ్డి దగ్గరికి వచ్చింది. ఈ రోజుల్లో కూడా, లేకపోతే ఈ వాక్యం వింటున్న సోదరి సోదరులు ఎవరైనా మానని దుఃఖంతో మానని వేదనతో ఉంటున్నట్లయితే యేసుప్రభు అడిగిన ప్రశ్న చూడండి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, సహోదరి ఎందుకు ఏడ్చుచున్నావు, కుమారి ఎందుకు ఏడ్చుచున్నావు, కుమారుడా ఎందుకు ఏడ్చుచున్నావు, సేవకుడా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మృతులలో నుంచి తిరిగి లేచాడు. ఆయన సజీవుడయ్యాడు. సంతాపం సమయం కాదు ఇది. 2 నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటించాల్సిన సమయం కాదు ఇది. సంతోషముతో పునరుత్థానాన్ని, లేకపోతే ఒక పండుగలాగా ఉత్సవంలాగా ఆరాధించాల్సిన సమయం. యేసు సజీవుడు, యేసు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. 3వ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. ఆయన ప్రత్యక్షత ద్వారా ఆమెకు ఆదరణను అనుగ్రహించాడు. యేసు యొక్క ప్రత్యక్షత లేకపోతే ఆ సమాధుల తోటలోనే ఏడుస్తూ అలా గడిపిండేదేమో. కానీ ఆమె దుఃఖానికి దేవుడు ఒక ఫుల్ స్టాప్ ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మీ దుఃఖానికి ఒక ఫుల్ స్టాప్ ఉంది. ఒకవేళ మీరే మిమ్మల్ని ఇతరులు వచ్చి ఆదరించి ఇటువంటి టీవీ కార్యక్రమాలు మీ దుఃఖానికి కామా పెడితే పెట్టొచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రమే, దేవుడు మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే మీ దుఃఖానికి కామా కాదు, మీ దుఃఖానికి ఫుల్ స్టాప్ పెడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తర్వాత ఆమె ఎప్పుడు ఏడ్చినట్టుగా లేఖనాల్లో మనం చూడడం లేదు. మగ్ధలేని మరియ ఒకే ఒక సందర్భంలో ఏడ్చింది. అదేదో తన కుటుంబ సభ్యుల నిమిత్తం కాదు, తన ప్రభువు లేడు, తన ప్రభువు చనిపోయాడు అనే విషయాన్ని బట్టి. కానీ ప్రభు తిరిగి లేచాడని గ్రహించిన తర్వాత ఇక మీదట ఆమెకు దుఃఖము లేనేలేదు. నువ్వు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒక సత్యం గ్రహించుకో, నీ ప్రభు సజీవుడు, నీ ప్రభు పునరుత్థానుడు, నీ ప్రభు మరణాన్ని జయించాడు కాబట్టి అమ్మా సహోదరి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. మగ్ధలేని మరియలాగా దుఃఖములో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు ఇదన మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇది విలాప సమయం కాదు, కానీ ఇది వినోదంగా, లేకపోతే ప్రభు సన్నిధిలో ఉత్సవంగా ఆనందించాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా 3వ ఉదాహరణ మనం చూసుకున్నాం. మగ్ధలేని మరియ జీవితంలో, ఏడుస్తున్నటువంటి ఆ సహోదరి జీవితంలో ఆదరణ లేకపోతే ఓదార్పు ప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారా. బై ద రివిలేషన్ షీ గాట్ కంఫర్ట్. మనం ఆలోచించినటువంటి 3 విషయాలు, దేవుడు చెప్పినట్టు మాట, యేసుప్రభు చెప్పినట్టు మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దుఃఖపడిన వాళ్ళు ఎలా ఓదార్చబడ్డారు? ఆ 12 సంవత్సరాల పాప ఇంట్లో వాళ్ళు ఎలా ఓదార్చబడ్డారు? అంతేకాకుండా ప్రభువు యొక్క 12 మంది శిష్యులు ఎలా ఓదార్చబడ్డారు? అంతేకాకుండా మగ్ధలేని మరియ ఆ సమాధుల తోటలో దొడ్డిలో ఎలా ఓదార్చబడింది అనేటువంటి విషయాలు మనం ఆలోచించాం. అనగా 3 విధాలుగా, మనిషి 3 విధాలే కాదు, చాలా విధాలు ఉన్నాయి, కానీ మనం సమయాభావం వల్ల ఈ 3 విషయాలతో మనం ఆపుతున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మొట్టమొదటి పునరుత్థానము ద్వారా, అనగా బై ద రిజరెక్షన్ యూ వుడ్ బి కంఫర్టెడ్. 2వ విషయము మనం ఆలోచించిన విషయము, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా నీకు ఆదరణ అనుగ్రహిస్తాడు. 3వ విషయాన్ని మనం ఆలోచించాం మగ్ధలేని మరియ జీవితంలో.
నీకు ఆయన ప్రత్యక్షత ద్వారా, ఆయన ఎవరో అప్పటిదాకా నువ్వు గుర్తు తోటమాలి అనుకుంటున్నావేమో, సాధారణ బోధకుడు అనుకుంటున్నావేమో, లేకపోతే యూదా బోధకుడు అనుకుంటున్నావేమో, తెల్లటి వస్త్రాలు ధరించి ఫోటోల్లో కనిపించేటువంటి యేసు ప్రభు బొమ్మ లాంటి రూపం అనుకుంటున్నావేమో. ఇదంతా నువ్వు అనుకుంది పాక్షికమైనటువంటి సత్యాలు అంతవరకే, కానీ ఒక పూర్ణ సత్యం ఉన్నది. ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు అనే సత్యాన్ని నువ్వు ఎన్నటికీ మర్చిపోవద్దు. నీ దేవుడు చనిపోయిన దేవుడైతే, సమాధిలో ఉన్న దేవుడైతే నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఉంది. నీ దేవుడు సజీవుడు కాబట్టి దుఃఖంతో పని లేదు. మొదటి సమయాల గ్రంథము 16:1-2 మనం గమనిస్తే సమూయేలు అనేటువంటి ప్రవక్త దుఃఖంతో ఉన్నాడు. ఆయన దుఃఖం విచిత్రమైన దుఃఖం. కారణం ఏంటి అంటే సౌలు రాజు ఆత్మ సంబంధంగా మరణించాడు. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఆత్మ సంబంధంగా మరణించాడని, భౌతికంగా మరణించాడని కాదు, ఆత్మ సంబంధంగా మరణించాడని దుఃఖపడుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట, నువ్వు ఎంతకాలము దుఃఖిస్తావు? ఈ మాటలు వింటున్నట్టు నేను కూడా దేవుడు అడిగేటువంటి ప్రశ్నదే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎంతకాలం దుఃఖిస్తున్నావు? నీ దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దినం ఈ దినమైన గుర్తు చేసుకో. ప్రభు చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 20:20 ఉంటగా, నీ దుఃఖ దినములు ఈ దినముతో సమాప్తమవుతాయి, నీ దుఃఖ దినములు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం చూడడం ద్వారా సమాప్తమవుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కీర్తన గ్రంథము 30:11 ఉన్నట్టుగా, నీ దుఃఖాన్ని ఆయన నాట్యముగా, లేకపోతే నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. నీ యొక్క విలాపాన్ని, ప్రలాపాన్ని, లేదా నీ గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసేటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మూడో విషయాన్ని మనం ఆలోచించాం, ప్రత్యక్షత ద్వారా ఆయన ఎవరు, ఏంటి అనేటువంటి. ఆయన శిశువుగా లేడప్పుడు, లేదా శిలువు మీద ఉన్న వ్యక్తిగా లేడు, సమాధిలో ఉన్న వ్యక్తిగా లేడు, ఆయన పునరుత్థానుడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. యేసు ప్రభు యొక్క బాల్యము కన్నా, యేసు ప్రభు యొక్క అద్భుతాల కన్నా, యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. దేనికంటే చనిపోయినటువంటి మనవారు తిరిగి లేస్తారు. మీ తండ్రో, మీ తాతో, మీ బంధువులో మీరెంతగానో ప్రేమించిన వ్యక్తులందరూ ఒక దినము తిరిగి లేస్తాడు. కారణం ఏంటి అంటే యేసు తిరిగి లేచాడు కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా లేస్తాడు. అందుకని యేసు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినా కానీ వాడు తిరిగి లేస్తాడే. కాబట్టి చనిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ ప్రియులను బట్టి దుఃఖపడుతూ వేదనతో ఉండాల్సినట్టు అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావు, లోకము సంతోషించవచ్చు, కానీ లోకము ఏడ్చేటువంటి రోజు, లోకము పళ్ళు కొరికేటువంటి రోజు, లోకము అగ్నిలో కాలేటువంటి రోజు, పురుగుల చేత బాధింపబడేటువంటి రోజు ఒక రోజు రాబోతుంది. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఈ మూడు విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఓదార్చాలని, ఆదరించాలని. ఆయన ఎక్కడికో వచ్చి ఓదార్పు యాత్ర చేసి కాదు, నీ హృదయములోకి వచ్చి నీకెంతగానో ఓదార్పునివ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దుఃఖపడుతున్న మీరు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అనుభవిస్తున్న మీరు ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఆయన పునరుత్థానం ద్వారా, అంతేకాకుండా పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా మనం ఆదరణ, ఓదార్పు పొందుకుంటాం. సమస్త ఆదరణకు కర్త అయినటువంటి దేవుడు మనందరినీ, ఈ మాటలు వింటున్న మనందరినీ కూడా ఆ విధంగా ఆదరించి, లేకపోతే ఓదార్చి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన పాదములకు స్తోత్రములు. ప్రభా యొక్క ఉదయకాశంలో ప్రభునైనా మీ యొక్క దైవ సేవకులు ప్రభా సంతోషయ్య గారు ఇచ్చినటువంటి నైనా మాటలను బట్టి మీకు స్తోత్ర ఆచరించుకొచ్చున్నాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చుపడుదురు అని మీరు ఇచ్చినటువంటి మాటలను ప్రభునైనా ఇదిగో ధ్యానించుకొచ్చుండగా, ఇదిగో ప్రభునైనా ఇచ్చినటువంటి మూడు మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఆ మూడు మాటలు ప్రభునైనా పునర్ధ్వానం ద్వారా ఆదరణ, ప్రభునైనా మీ యొక్క ప్రత్యక్షత ద్వారా ఆదరణ, ప్రభునైనా ఇచ్చినటువంటి మూడు మాటలను బట్టి మీకు స్తోత్ర ఆచరించుకొచ్చున్నాం. ఇదిగో ఈ టీవీ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభునైనా మీ యొక్క ఆదరణ కలిగినటువంటి వారై, మీ యొక్క ఆదరణ కలిగినటువంటి వారై, వారు ప్రభునైనా ఆదరించబడుటకు దుఃఖించుతున్నటువంటి ప్రతి ఒక్కరు, దుఃఖంతో ఉన్నటువంటి ఆత్మీయ దుఃఖంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆదరించబడుటకు సహాయం దాయిచ్చమని వేడుకొచ్చినాం. మరి ప్రభునైనా వాక్య సందేశం అందించినటువంటి సంతోషయ్య గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మరి బలమైనటువంటి సాధనంగా బిడ్డ మీరు వాడుకోమని. మరి ప్రభునైనా ఈ యొక్క ఛానల్ అధికారులు కూడా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం దాయిచ్చండి. యేసు ప్రభులు అధ్యయమైన నామంలోని అడిగి వేడుకొచ్చినాం తండ్రి. వాక్యాల ద్వారా మీరు అందరూ బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మమ్మల్ని చూపించుకోవడానికో, లేదంటే మా యొక్క
పరిచర్య ప్రమోషన్స్ కోసమో కాదు కానీ కనీసం దేవుని గురించి తెలియని కొంతమందికైనా దేవుణ్ణి పరిచయం చేయాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతున్నది. కనుక ఈ యొక్క కార్యక్రమాల గురించి మీరు ప్రార్థించండి. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనచ్చు, అదేవిధంగా దైవ దీవెనలు పొందాలని మీరు ఆశ కలిగినట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, ప్రతి బుధవారం సాయంత్రం 9:30, మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. దయచేసి గమనించండి, వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వారు మిమ్మల్ని స్పందిస్తారు. కనుక దయచేసి వీటన్నింటిని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.